కండువాలు మారుస్తున్న ఎమ్మెల్యేలు, ఏరే పార్టీలకు పోయి టికెట్లు తెచ్చుకున్న ఎంపీలు, కారు దిగుతున్న లీడర్లు, కవితక్క అరెస్టుల మీద అరెస్టులు, ఫోన్ ట్యాపింగ్ కేసులు, కాళేశ్వరం స్కామ్ బయటకు వస్తున్నాయల్లా. కేసీఆర్ సారు మళ్ళో మీటింగ్ పెట్టిండబ్బా. కాంగ్రెస్ సర్కారే కరువు తెచ్చిందని, ఎండిన పొలాలు చూసొచ్చినాక ఇవాళ ఎలక్షన్ల ప్రచారం చురుగు చేసిండన్నట్టు. ఏం మాట్లాడిండో తెలుసుకోవాలంటే చలో చేవెల్లా. సిట్టింగ్ ఎంపీ కారు దిగి కాంగ్రెస్ లకు పోయిండు కాబట్టి సీదా ఆయనకే సూటి పెట్టాడు కేసీఆర్ సారు. ఏం తక్కువ చేసినాం రంజిత్ రెడ్డికి? ఎంపీ టికెట్ ఇవ్వలేదా? గౌరవించలేదా? ఇలా ఎందుకు పార్టీ మారిండు రంజిత్ రెడ్డి? ఆయన మన పొద్దుతిరుగుడు పువ్వా? అధికారం ఎటువంటి ఆడు తిరుగుతాడా? చెవెళ్ళకెళ్ళి కాసాని జ్ఞానేశ్వర్ సార్ ను పార్లమెంట్ కు పంపాలని గిట్లా కోరినాడు. నిన్న ఒక పెద్ద మనిషి మాట్లాడినాడు, బీసీలకు దమ్ముంటే, బీసీలకు పౌరుషం ఉంటే జ్ఞానేశ్వర్ కాసాని జ్ఞానేశ్వర్ గెలిచించి చూపియండి అన్నాడు. కాంగ్రెస్ ఏలువాడి మంచిగా లేదు, అంత ఆగమాగం చేస్తురు, నేనున్నప్పుడు ఎవ్వలకేం తిప్పలు రానియలే అన్నాడు పాత సీఎం గారు. కూటీలు లేవు గాని రాష్ట్రంలో లూటీలు మాత్రం జోరుగా చేస్తా ఉన్నారు. భయంకరమైన లూటీ మొదలు పెట్టినారు. భూముల ధరలు ఎట్లా ఉండే, ఇలా భూముల ధరలు ఎక్కడికి పోయినాయి? రియల్ ఎస్టేట్ ఎందుకు ఆగిపోయింది? ఏమంటే దళిత బంధు ఇవ్వకుంటే దీక్ష పడతాడటుల్లో. 1,30,000 మంది దళిత బిడ్డలను నేనే స్వయంగా తోడుకొని వచ్చి సెక్రటరేట్ పక్కన అంబేడ్కర్ కాడ దీక్ష బట్టి మీ మెడలు వంచి అవన్నీ కూడా వాళ్ళకి ఇప్పిస్తామని. ఇక రైతుల గురించి మాట్లాడుకుంటా, మీరు తడిచిన ధాన్యం కూడా ఒక గింజ లేకుండా కొనాలి. 500 రూపాయలు కట్టియకపోతే ఓట్ల డబ్బాలు గుద్దుడు గుద్దితే డిపాజిట్ రాకుండా ఊడగొట్టాలి. కవితక్క జైలు పోయిన ముచ్చట ఎలవెట్టలే గాని బీజేపీ గురించి అయితే మాట్లాడిండు. మా పార్టీలో జైలు కావతావా లేకపోతే జైలుకు పోతావా? అయితే మోడీ తప్పితే ఈడీ, ఇదేనా బీజేపీ? కాంగ్రెస్ బీజేపీలకు అస్సలు ఓటేయద్దు, అంతటా బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తానే ఫాయిదా అనుకొచ్చాడు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచి మీ పనులు చేయించానంటే ఈ రోజు తెలంగాణలో అన్ని ఎంపీ స్థానాలలో బీఆర్ఎస్ గెలవాల్సిన అవసరం ఉంది. ఎంతో మాట్లాడతాడని ముంగట్టున్న వాళ్ళంతా చూస్తే ఏమైందో ఏమో, ఎల్లమే ఓడిపించండు సారేమో.